ఓటు లేని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని నెల్లూరు జిల్లా మర్రిపాడ తహసీల్దార్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఓటు హక్కు కలిగి ఉండి లిస్టులో పేరు లేని ప్రతి ఒక్కరూ ఆయా సచివాలయ పరిధిలోని బూత్ అధికారితో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షా సమావేశంలో తహసీల్దార్ మాట్లాడారు. పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. గతంలో బూత్ అధికారిగా అంగన్వాడీ టీచర్స్ ఉండేవారని, ఇప్పుడు నూతన సచివాలయ సిబ్బంది నియామకంతో ఆ బాధ్యతను సచివాలయ సిబ్బంది చూసుకుంటారని తహసీల్దార్ వెల్లడించారు. బూత్ స్థాయి అధికారి విధి విధానాల గురించి సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఓటర్లు తమ పేరు నమోదును ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు సహా పలువురు పాల్గొన్నారు. ఈరోజు మరిపాడు మండలంలో బూత్ స్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. గతంలో మనకి ఈ బూత్ స్థాయి అధికారులుగా సంబంధిత ఆ బూత్లో ఉన్నటువంటి బూత్ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు బూత్ స్థాయి అధికారులుగా వ్యవహరిస్తుండేవాళ్ళు. ప్రస్తుతం ప్రభుత్వ వారి సూచనల మేరకు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయం నుంచి చాలామంది సిబ్బంది అందుబాటులో ఉండడం వల్ల మనకి ఈ బూత్ స్థాయి అధికారులందరినీ కూడా సచివాలయ సిబ్బందికి మార్చమని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే మనము కొన్ని ప్రతిపాదనలని ఈ సచివాలయ పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ని బూత్ స్థాయి అధికారులుగా ప్రతిపాదించి గౌరవ కలెక్టర్ గారికి పంపాము. పంపిన తర్వాత కలెక్టర్ గారు వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేసుకోమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినారు. ఆ ఉత్తర్వుల మేరకు ఆర్డీఓ గారు మనకు ప్రొసీడింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు మేము ఈ బూత్ స్థాయి అధికారులందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా వాళ్ళకి బూత్ స్థాయి అధికారి యొక్క విధి విధానాలు, ఈ ఎలక్షన్ క్లెయిమ్స్ని ఎలా తీసుకోవాలి, వాటిని ఎలా డిస్పోజ్ చేయాలనే అంశం మీద మా ఏఎస్పో గారు వాళ్ళకి ఒక చిన్న మెటీరియల్ ఇచ్చి అందరికి కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతి గ్రామంలో ఇంతకుముందు ఉన్నటువంటి బూత్ స్థాయి అధికారులు, అంగన్వాడీ బోధులు, ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సిబ్బందిని మనం నియమించడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గుర్తించుకొని ఎవరైనా ఎక్కడైనా మీ ఎలక్షన్ ఈ ఎలక్టర్ ఓటర్ లిస్టులో ఎవరైనా పేర్లు చేర్చుకోవాల్సి ఉంటే సంబంధించినటువంటి బూత్ స్థాయి అధికారి కూడా మనకి సచివాలయంలో ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి ఓటర్ లిస్టుని ఒకసారి సరిచూసుకొని వారి ఓటు ఉందా లేదా చూసుకొని, ఓటు లేకపోతే అక్కడికక్కడే మనం క్లెయిమ్ కూడా వాళ్ళు అక్కడే ఇవ్వవచ్చు, లేదు వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బూత్ స్థాయి అధికారులందరూ కూడా మారిన విషయాన్ని గుర్తించుకొని, సచివాలయంలోనే ఈ బూత్ స్థాయి అధికారులు కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తించుకొని, ఏదైనా ఎలక్షన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఓటర్ లిస్టుని చూసుకోవాలన్నా కానీ మన సచివాలయం నుండే చూసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.